ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఏది కష్టకరమైన ఏది కష్ట ఏది కష్టతరమైనది ఆత్మ సంబంధమైనవే శరీర సంబంధమైనవే ఆత్మ సంబంధమైన విషయాలలో విత్తుచుండగా ఆత్మ సంబంధమైన విషయాలలో విశ్వాసుల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నప్పుడు వాళ్ళ ద్వారా ఏదైతే శారీరపరమైన విషయాలు ఏవైతే వాళ్ళ ద్వారా ఏదైతే వస్తాయో లేదా ఏవైతే దొరుకుతాయో అవి గొప్ప కార్యం కాదు, అది గొప్ప విషయం కాదు. ఎందుకంటే దేవుడు ఆ విధంగా నియమించాడు. దేవుడు ఆ విధంగా ఎందుకంటే ఈ ఎడ్లు ఏమంట కళ్ళం తొక్కుతున్న ఎడ్లకు మూతికి ఏం కావద్దు, చిక్కం వేయొద్దు. అంటే అది తొక్కటం తొక్కిస్తున్నప్పుడు ఆకలి వేసినప్పుడు అది కూడా ఏం కావచ్చు, తినొచ్చు. అది కష్టపడుతుంది కాబట్టి తినే అధికారం దానికి ఉంది. కాబట్టి అలాగే ఈరోజు చాలామంది పరిస్థితి ఎలాగుందంటే ఈ యొక్క అంటే ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ప్రయాసపడి కష్టపడి వారికి ఎన్నో మేలు ఉపకారాలు చేసినప్పటికీ ఆత్మీయంగా వారిని ప్రోత్సహించడం కోసం ఎంతో కష్టపడితే కార్చే కన్నీళ్ళు కానీ పడే ప్రయాసం కానీ ఇవన్నీ కూడా మర్చిపోయి కేవలం ఒకే విషయాన్ని వాళ్ళ మనసులో పెట్టి ఏమంటే మేము తిండి పెట్టాం, మేము బట్టలు ఇచ్చాం, లేకపోతే మేము కానుకలు ఇచ్చాం, లేకపోతే మేము ఇంకేదో చేసాం. అంటే ఈ రకమైన ఈ శారీరపరమైన విషయం ఈ శారీరపరమైన విషయాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని అంటే మనసులో పెట్టుకుంటారు. దేవుడు సేవకునికి ఏమిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. ఏం అధికారము, కళ్ళం దొక్కే ఎడ్లకు మూతికి చిక్కం పెట్టకూడదు అన్నట్టుగా దండులో కొలువు చేసేవానికి జీతం మీద అధికారం ఉంటుంది, ద్రాక్ష తోటను వేసిన వానికి ఫలం తినే అధికారం ఉంటుంది, గొర్రెల మందను కాచేవానికి దాని పాలు తాగే అధికారం ఉంటుంది. అంటే తిన్నుటకు త్రాగుటకు అధికారం ఉన్నప్పటికీ అధికారం ఉంది, సేవకులకు అధికారం ఉంది, కానీ ఆ అధికారాన్ని వినియోగించలేదు పౌలు. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే చాలామంది నేను బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది ఏమంటారు, పాస్టర్లందరూ కూడా డబ్బునే చూస్తారంట, పాస్టర్లందరూ కూడా డబ్బునే చూస్తారు, పాస్టర్లందరూ కూడా తిండినే చూస్తారు, పాస్టర్లందరూ కూడా బట్టలే చూస్తారు, పాస్టర్లందరినీ చీప్ అంటే చాలా చీప్ చేసి మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళు చీప్ కాబట్టి, వాళ్ళు చీప్ కాబట్టి, వాళ్ళ జీవితాలు చీప్ కాబట్టి, వాళ్ళ మనస్తత్వం చీప్ కాబట్టి సేవకులను చీప్ చేస్తారు. సేవ గురించి సేవకుల గురించి చాలా నిచ్చంగా మాట్లాడతారు, నిచ్చంగా మాట్లాడతారు. వారు ఆత్మరక్షణ కోసము రాత్రి మొగ్గలు కన్నీళ్లు కాచి దుష్టాత్మలతో పోరాటం చేసి వారి కోసం ప్రయాసపడి వారికి ఆత్మ సంబంధమైన విషయాల గురించి వాళ్ళని ప్రోత్సహించి ఎంత ఆత్మీయంగా ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాసాన్ని మర్చిపోయి కేవలం ఇచ్చే అంటే వాళ్ళు ఏదో ఏమంటే దేవుడు వారికి ఇచ్చిన కారణం బట్టి కృతజ్ఞతగా దేవునికి ఇచ్చిన దాన్ని కూడా లెక్కలు పెడుతున్నారు, లెక్కలు వేస్తూ ఉన్నారు, లెక్కలు వేస్తూ ఉన్నారు. ఎందుకు, ఎందుకంటే వారికి రుణం లేదు, కృతజ్ఞతా భావం లేదు. ఎందుకు, ఎందుకంటే సేవకుడు మా వెనక ఎంత కష్టపడ్డాడు, ఆత్మ సంబంధమైన విషయాల్లో కష్టపడ్డాడు. మేము దేవునికి ఏదైనా ఇచ్చి మేము దేవునికి అంటే దేవుని సేవ విషయంలో ఏదైనా చేస్తే అది ఏం లేదు, మాకు అర్హత లేకపోయినా దేవుడు మాకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు అనే మనస్తత్వం లేక ఇంక ఈరోజు చాలామంది కానుకలు ఇచ్చిన తర్వాత మేము ఇంత కానుకిచ్చామని ప్రచారాలు చేసుకుంటాం, బట్టలు పెట్టి ఇంత ఇన్ని బట్టలు పెట్టాము, కొత్త బట్టలు పెట్టాము, క్రిస్మస్కి పెట్టాం, న్యూ ఇయర్కి పెట్టాం అనేసి ప్రచారాలు చేసుకుంటాం. తర్వాత భోజనాలు పెట్టి కూడా మేము పాస్టర్కి మటన్తో చికెన్తో భోజనాలు పెట్టాము, బాస్మతి రైస్తో భోజనాలు పెట్టామని ప్రచారాలు చేసుకుంటాం. అందుకే పౌలు వలే, అందుకే ఇక్కడ ఏముందంటే పౌలు కూడా ఏం చేస్తాడు, ఈ వచనం నేను ఇప్పుడు ఇప్పటికీ అందుకే ఇక్కడ ఏమంటా మేము ఈ అధికారం వినియోగించుకున్న లేదు, క్రీస్తు సువార్తకి అభ్యంతరమైనను కలగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. ఇక్కడ ఏముందంట, మాకు అధికారం ఉన్నా కూడా అధికారాన్ని వినియోగించుకోవటం, తినుటకు త్రాగుటకు అధికారం ఉంది, కానుకలు తీసుకునే అధికారం ఉంది. అంటే ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధమైన విషయంలో ఏదైతే విత్తుతున్నామో శారీరపరమైన విషయాలు ఏవైతే వస్తున్నాయో అది పెద్ద కార్యం కాదు. అంటే ఆత్మ సంబంధమైన ఏదైతే ప్రయాసం ఉందో దాని ఎదుట ఈ శారీరపరమైన విషయాలు ఏవైతే ఉన్నావి చాలా చిన్నవి. అందుకే ఏమంటే గొప్ప కార్యమా అని అడుగుతున్నాడు పౌలు, ప్రశ్నిస్తూ ఉన్నాడు.
అయితే ఈరోజు ఈ చిన్న అంటే ఆత్మ సంబంధమైన కార్యం ఎదుట ఈ శారీరపరమైన కార్యాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే హైలైట్ చేస్తూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన విషయాలు అంటే కన్నీళ్లు గార్చడం అనేది పబ్లిక్లో చేసేది కాదు, లేకపోతే వాక్యం చెప్పి లేదా ఏదో అంటే ఆత్మ సంబంధంగా వారి కుటుంబాల కోసం వారి జీవితాల కోసం పడిన ప్రయాసం అందరికీ చెప్పేది కాదు, అందరికీ చూపేది కాదు, అందరు గ్రహించేది కూడా కాదు. అంటే ఆత్మ సంబంధంగా ఎంత ప్రయాసపడినా దాన్ని అంతా పక్కన పెట్టి ఏదో దేవుడు ఇచ్చిన దాంట్లో కృతజ్ఞతాభావంతో దేవుని పేరు చెప్పి ఇచ్చిన దాన్ని కూడా ఈరోజు ప్రచారం. ఏంటంటే మేము తిండి పెట్టాము, మేము బట్టలు ఇచ్చాము, లేకపోతే మేము కానుకలు ఇచ్చాము, మేము ఇంత ఇచ్చాము. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎందుకు అంటే వారు ఆత్మ సంబంధమైన విషయాల్లో వారి కోసం పడిన ప్రయాసం యొక్క విలువ తెలియని అంటే తెలియని వారు లేదా తెలియక ఏం చేస్తారు ఈ విధంగా చెప్పు. మేము దేవునికి ఏదైతే ఇచ్చామో, సేవలో ఏదైతే ఖర్చు పెట్టామో లేదా ఏదైతే దేవునికి కృతజ్ఞత భావంతో ఇచ్చామో అదంతా దేవుడు మా ఆత్మీయంగా మా జీవితంలో చేసిన కార్యం ఎదుట ఇదంతా కూడా చాలా తక్కువ, ఇదంతా కూడా చాలా చిన్నది అది గ్రహింపు చాలామందికి లేదు. అందుకే ఈరోజు చాలామంది ఏమంటారు, ఓ ఎప్పుడు చూసినా ఇచ్చాము ఇచ్చాము ఇచ్చాము. అందుకే ప్రేమ దూరమండి. అందుకే నేను ఎప్పుడూ కూడా ఈ విషయాల్లో నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొంతమంది మనస్తత్వాలు బాగాలేని కారణాన్ని బట్టి, కొంతమంది వేషధారణ నేను గ్రహించని కారణాన్ని బట్టి కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకే నేను ఎప్పుడూ కూడా నాకు తెలుసు ఎందుకంటే ఇలాంటి మనస్తత్వాలు ఉంటాయి. అందుకే పౌలు వల్ల నేను కూడా ఎవరికి అంటే నా వలన నేను చేసే పరిచర్య వలన ఎవరికి అభ్యంతరం కలగకూడదనే ఉద్దేశంతో నేను కూడా ఏ రకమైన అధికారాన్ని వినియోగించలేదు. తినుటకు త్రాగుటకు అంటే తినే విషయంలో, త్రాగే విషయంలో, బట్టల విషయంలో, కానుకల విషయంలో ఏ రకమైన ఏమంటే అధికారాన్ని వినియోగించలేదు. దేవుడు సాక్ష్యం దానికి. అందుకే ఎవరైనా ఇంటికి వెళ్తున్నప్పుడు భోజనాలు పెట్టాలి అని ఎప్పుడూ అడగలేదు. సేవ ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు ఆకలితో పోయి ఆకలితో వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది ప్రేమతో లేదా సేవకునిగా భావించి ప్రేమతో భోజనాలు పెడితే వాళ్ళ తృప్తి కోసం భోజనం చేస్తామే కానీ కడుపు ఏట ఇది ఇంట్లో ఏం లేదు, ఆహారం లేదు కాబట్టి ఏదో ఆకలి తీర్చుకోవడానికి విశ్వాసులు ఇండ్ల మీద పడే దౌర్భాగ్య సేవ దౌర్భాగ్య బ్రతుకు నేను బ్రతకలేదు. అందుకే నాకు భోజనాలు పెట్టాలి, తర్వాత నాకు బట్టలు పెట్టాలి, లేకపోతే నా అవసరాలు మీరే చూసుకోవాలి, తర్వాత ఏమంట కానుకలు ఇవ్వాలి, ఇలాంటివేవి కూడా ఎన్నడూ నేను ఏం చేయలేదు. అది ఆ విషయంలో అధికారము వినియోగించలేదు పౌలు వలే. అందుకే ఏమంట పౌలు ఏమంటున్నాడు, మేము ఈ అధికారము వినియోగించుకొనలేదు. అంటే అధికారం ఉంది, తినుటకు త్రాగుటకు అన్ని విషయాల్లో అధికారం ఉన్నా కూడా ఈ అధికారం, అందుకే ఏమంటున్నాడు, ఈ అధికారాన్ని పైన చెప్పిన ఈ అధికారాన్ని మేము వినియోగించుకొనలేదు. పౌలు బర్నబా ఏం చేయలేదు, వినియోగించలేదు. పౌలు సిలాసు వినియోగించలేదు. పౌలు తిమోతి వినియోగించలేదు. పౌలు లూకా అంటే ఆయనే కానీ ఆయనతో ఉన్నవారు ఈ అధికారాన్ని వినియోగించి ఎందుకు వినియోగించలేదు. ఈ అధికారాన్ని ఎందుకు శారీరపరమైన విషయాల్లో అధికారాన్ని ఎందుకు వినియోగించలేదు? ఎందుకు అంటే క్రీస్తు సువార్తకి ఏదైనా అభ్యంతరం కలుగుతుందేమో, ఈ శారీరపరమైన విషయాలను ఏమంట శరీరపరమైన విషయాలను బట్టి ఎవరైనా అభ్యంతరపడి వెనకకు వెళ్ళిపోతారేమో. సువార్త అంటే సువార్త వలన రక్షింపబడాల్సిన వారు ఆ రక్షణ మార్గంలోనికి రారేమో. అంటే ఆత్మల రక్షణ కోసము, ఆత్మల రక్షణ కోసము, నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడటం కోసము, సువార్తను వినిపించడం కోసము, సరి అయిన సువార్తను వినిపించి రక్షకుడు విమోచకుడైన ప్రభు యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడటకు పౌలు ఏం చేస్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్న సమయంలో, సేవ చేస్తున్న సమయంలో తనకున్న అధికారాన్ని వినియోగించటం లేదు, తనకున్న అధికారాన్ని వినియోగించటం లేదు. ఈరోజు చాలామంది ఏం చేస్తారు, ఈ అధికారాన్ని వినియోగించి అంటే ఈ రకంగా అంటే పౌలు వంటి సేవ చేసేవాళ్ళు బహు కొద్ది మందే ఉంటారు. అందుకే ఈరోజు చాలామంది ఏమంటారంటే ఎంత బాధకరమైన విషయం, ఈ విషయం నాకు చాలా బాధ కలిగిస్తుంది, ఎందుకంటే అందరూ పాస్టర్లు డబ్బునే చూస్తారు. మరి నువ్వేం చూస్తున్నావు? ఇచ్చిన కానుకలు దేవునికంటూ ఇచ్చి కూడా డప్పులు కొట్టుకొని దేవునికంటూ ఇచ్చి ఇంకా ఏమంటారంటే దేవుడు ఈ డబ్బంతా దేవుడే తింటాడా అని ప్రశ్నిస్తా. ఈ డబ్బంతా దేవుడే తింటాడా?
లేదా ఇదంతా కూడా దేవుడికి దేవుడే తీసుకుంటాడా ఈ రకంగా అంటే ఇక్కడ స్పష్టంగా రాస్తుంది స్పష్టంగా రాస్తుంది అందుకే కింద కూడా మనం చదివితే అక్కడ ఏముంది ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన ఆలయము వలన జీవనము చేయుచున్నారని బలిపీఠము నొద్ద కనిపెట్టుకొని కొని ఉండువారు బలిపీఠముతో పాలివారి ఉన్నారని మీరు ఎరుగరా అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు. ఇక్కడేముందంట ప్రభు నియమించాడు ఎంతోమంది హిందువులు ముస్లింలు ఇతర మతస్థులు కూడా ఆలయాల కోసం లేదా వాళ్ళు ఉండీలో డబ్బులు వేసిన తర్వాత హుండీలో నేను ఇంత డబ్బులు వేసానని డబ్బులు కొట్టుకోరు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వారు ఇచ్చిన కానుకలు డప్పులు కొట్టుకుంటారు. ఎందుకంటే నేను ఇంత కానుకిచ్చాను, నేను అంత కానుకిచ్చాను, ఇంత చేశాను, అంత చేశాను. ఎందుకు? ఎందుకంటే వారికి రుణం లేదు. అంటే ఏది గొప్ప, ఏది గొప్ప అనే విషయం వారికి తెలియటం లేదు. ఆత్మీయకంగా దేవుడు నా ఆత్మను రక్షిస్తూ ఉన్నాడు, నా ప్రాణాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆత్మీయకంగా దేవుడు నన్ను ఏం చేస్తాం పరలోకానికి సిద్ధపరుస్తూ ఉండగా నశించిపోయే శారీరపరమైన ఈ వస్తువులను గొప్పగా ఎంచడం ఏంటి? అందుకే నేను ఎన్నోసార్లు నాకు తెలుసు నేను ఎందుకు అందుకే నేను సామ్యుల్ పాస్టర్ని మాకు మాదిరి చూపించాడు. పౌలు కూడా బైబిల్లో ఎంతో గొప్ప మాదిరిని చూపి అదే మాదిరిని అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నాము, అదే మాదిరిని అనుసరించి సేవ చేస్తూ ఉన్నాము. ఈ రోజు వరకు ఎవరిని కూడా కానుక ఎందుకు ఇవ్వలేదని అడగలేదు. ఇస్తే దేవునికి స్తోత్రం. అది కూడా వాళ్ళకేముంది, ఇచ్చే బాధ్యత ఉంది, నాకు తీసుకునే అధికారం ఉంది కాబట్టి ఇచ్చారు. ఇస్తే దాన్ని ప్రార్థనాపూర్వకంగా దేవుని పరిచర్యలో వాడటానికి ప్రయత్నం చేస్తాం. ఈనాడు ఎవరో వచ్చి ఏమంటే నేను ఇచ్చే కానుకలన్నీ నువ్వే తింటున్నావు, నువ్వే తాగుతున్నావు అంటే వచ్చిన కానుకలన్నీ తిని తాగటానికి నాకేం షాక్ లేదు, నాకేం ఇంట్రెస్ట్ లేదు. కొత్త బట్టలు కొని ఎన్ని రోజులైంది. చాలామంది ఏం చేస్తారు, షాపింగ్ మాల్లో తిరగటం, రెస్టారెంట్లో తిరగటం, తినటం, తాగటం, విలువైన వస్తువులు కొని విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళ వలె అందరూ ఉంటారనుకుంటారు, అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు చూస్తున్నామంటే కానుకలు, డబ్బు డబ్బు డబ్బు. అందుకే బాధకరమైన విషయం, మళ్ళీ చెప్తూ ఉన్నాను, నేను బైబిల్లో చూపబడిన పౌలు మాదిరిని సజీవంగా ఉండి నా ఎదుట సామ్యుల పాస్టర్ చూపిన మాదిరిని అనుసరించి సేవ చేస్తూ ఉన్నాను. ఇది ఎవరిని నమ్మినా నమ్మకపోయినా, ఈరోజు ఎవరో వచ్చి ఏమంటా ఏదో మీకు మాదిరి లేదు, నువ్వు ఇలా అయిపోయావు, నువ్వు అలా అయిపోయావు, ఏదో నాలుగు మాటలు నన్ను అన్నంత మాత్రం నిరుత్సాహపడేది లేదు. అది సైతాన్ పని, అది పక్క దుష్టాత్మలు చేస్తున్న పని. ఇది ఖచ్చితంగా నేను బల్లగుద్ది చెప్పగలను, ఈ దుష్టాత్మల వల్ల జరిగే పని అది. అందుకే ఈరోజు చాలామంది ఏం చేస్తారు, అందుకే అక్కడేముంది ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారని బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు నా బలిపీఠం మీద అర్పింపబడిన వాటిలో పాలివారై ఉన్నారనియు. ఇక్కడ ఏంటంటే సేవకులు ఏం చేస్తున్నారు, నలుగురి మీద అంటే విశ్వాసుల మీద పడి బ్రతుకుతున్నారు. అదేంటంటే చీప్ మనుషులు, అంటే వారి జీవితంలో దేవుడు చేసే కార్యాన్ని గ్రహించలేని అజ్ఞానులు, అవివేకులు, మూర్ఖులు ఆలోచించే విధానం. అందుకే ఈరోజు చాలాసార్లు నేనంటాను, ఆత్మీయంగా ఎంతో చేస్తున్నాం వాళ్ళ ఆత్మల కోసం, వాళ్ళ ఆత్మీయ జీవితాల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం ఎంత చేసినా రుణము లేకుండా, కృతజ్ఞత లేని మనుషులై వాళ్ళు ఏం చేస్తున్నారు, శరీరపరమైన విషయాలు ముందు పెడుతున్నారు. శరీరపరమైన విషయాలు ముందు పెట్టామంట, ఓ మేము ఇంత కానుకలు ఇచ్చాము, ఇన్నిసార్లు అన్నం పెట్టాము, ఇన్ని కొత్త బట్టలు ఇచ్చాము. బట్టలు ఎప్పుడు కోరాము? ఈ రోజు వరకు ఎవరిని బట్టలు పెట్టమని నేను అడగలేదు. నాకు కానీ నా భార్య పిల్లలకు కానీ ఎవరిని బట్టలు పెట్టమని అడగలేదు. ఎందుకు? సంఘమంతా సాక్ష్యమే, దేవుడు సాక్ష్యమే. బట్టలు పెట్టమని డిమాండ్ చేయలేదు, కానుకలు ఇవ్వమని డిమాండ్ చేయలేదు, అన్నం పెట్టమని డిమాండ్ చేయలేదు. అన్నం పెడతానంటే కూడా వద్దని బతిమలాడతాను. అయినా కూడా వాళ్ళు బలవంతం పెడితే వాళ్ళ తృప్తి కోసం భోజనం చేస్తామంతే, అది కూడా నేను ఫుల్ కడుపు నిండా కూడా తినను. బయట ఎక్కడా కూడా నేను కడుపు నిండా తినను, కొద్ది కడుపుని ఎంతనైనా సగానికి సగమే తింటానికి ప్రయత్నం చేస్తాను.
ఎప్పుడో ఒకసారి వాళ్ళు బలవంతంగా పెట్టేస్తే విడిచిపెట్టడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఎక్కడో కొంచెం కడుపు నిండి ఎప్పుడో ఒకసారి. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు, దుర్మార్గులే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండి వాళ్ళు ఎప్పుడు చూస్తున్నా కానుకలు 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 కానుకలు, మేము కానుకలు ఇచ్చాం కానుకలు ఇచ్చాం కానుకలు ఇచ్చాం, మేము తిండి పెట్టాం తిండి పెట్టాం తిండి పెట్టాం, బట్టలు ఇచ్చాం బట్టలు ఇచ్చాం బట్టలు ఇచ్చాం, లేకపోతే ఇంకేదాన్ని ఇస్తే గుండు సీది ఇచ్చినా సరే, పిన్నీసి ఇచ్చినా సరే, లేదా ఒక పెన్నో పేపరో ఇచ్చినా సరే, మేము ఇది ఇచ్చాం మేము అది ఇచ్చాం. ఎందుకు ఎంత? ఎందుకు అంటే వారి ఆత్మ సంబంధమైన, అందుకే పౌలు ఏమని అడుగుతున్నాడు, ఆత్మ సంబంధమైనవి మేము వ్యక్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? అంటే ఆత్మ సంబంధమైనది గొప్ప కార్యమా? ఆత్మ సంబంధమైన కార్యం ఏదైతే ఉందో అది గొప్పనా? శరీరపరమైన ఫలం కోసుకోవడం గొప్పనా? ఏది గొప్ప? ఈరోజు ఈ వ్యత్యాసం లేదు. ఏమనంటే ఏమంటే మేము ఇంత ఇచ్చాం, ఇంకా దానికి కరెక్ట్ నెంబర్తో పాటు చెప్తారు, నెంబర్లతో పాటు చెప్తారు. ఎందుకు? ఎందుకంటే వీరు ఆత్మ సంబంధంగా వారి వెనక పడిన ప్రయాసని మరిచి రుణము లేని మనుషులై ఉండి ఆత్మీయ జీవితం కోసము, వారి ఆత్మల కోసం, వాళ్ళ ప్రాణాల కోసము ఎన్ని రోజులు మెలకువగా ఉండి ఎంత ప్రయాసపడి ఎంత చేసినా ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. కాబట్టి ఎంత చేసినా సరే ఆ పడిన ప్రయాసాన్ని మర్చిపోతారు, పడిన ప్రయాసాన్ని మర్చిపోతారు. ఒకప్పుడు నువ్వు దుష్టాత్మల వశములో ఉన్నప్పుడు, గృఢితనంలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు, నిజమైన దేవుడెవరో తెలియని అజ్ఞాన దశలో ఉన్నప్పుడు నీకోసం ఆత్మీయంగా పోరాటం చేసి ఎన్ని సాతాన్ నుంచి వచ్చే దాడులు ఎన్ని ఎదుర్కొని ఎంత ప్రయాసపడి ఎంత ఘోరాధిఘోరమైన పరిస్థితి ఇవన్నీ ఎదుర్కొంటూ ఆత్మ సంబంధమైన విషయాలను విత్తుతున్నప్పుడు ఈ శరీరపరమైన కోసుకుని, అంటే శరీరపరమైన ఫలం ఏదైతే కోయబడిందో లేదా శరీరపరంగా ఏదైతే ఫలం ఉందో దానికి విలేం చేస్తారు, అది గొప్పగా ఎంచుతారు. ఏది గొప్ప? పౌలు వాక్య ప్రకారంగా చూస్తే ఏది గొప్ప? ఆత్మ సంబంధమైన విషయాలు విత్తటమే గొప్ప. నీ ఆత్మ కోసం, నీ ప్రాణం కోసం, నీ కుటుంబ రక్షణ కోసం, నీ రక్షణ కోసం పడిన ప్రయాసం అది గొప్ప. శారీరపరంగా ఏదో కొంచెం కష్టపడిపోయి దేవుడు కాలు చేతులు ఇచ్చి ఏదో ప్రాణాలతో పెట్టిన కారణం బట్టి 4 పైసలు సంపాదించి ఆ 4 పైసల్లో నుంచి ఏదో దయాదాక్షిణ్యంతో దేవుడికి ఏదో కొంచెం ఇచ్చేసి, అంటే ఆ దేవునికి ఎంతో కొంచెం ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? అప్పుడేమో దేవుని పేరు మీద, మీరు ఎన్నోసార్లు చెప్పాను, ఎవరైనా సరే దేవుని పేరు దేవునికి ఇస్తున్నాను. చాలామంది ఏమంటారు, వద్దండి వద్దని అంటే, లేదండి మీకు ఇవ్వట్లేదు నేను దేవునికి ఇస్తున్నాను అంటారు. నేను ఆ మాటకు నేనేం చేస్తాను, సరే వాళ్ళు దేవునికి ఇస్తున్నారు కృతజ్ఞతతో ఇస్తున్నారు, నేను ఎందుకు ఆటంకపరచాలి అని నేను ప్రార్థన చేసి వారికి తగిన ప్రతిఫలం ఇవ్వమని ప్రార్థన చేసి దాన్ని తీసుకొని దేవుని మహిమార్థమే ఖర్చు పెడితే, ఈరోజు చాలామంది ఏమనుకుంటారు, దేవుని మహిమార్థం ఖర్చు పెట్టలేదంట, దేవుని ఆత్మ ప్రేరణ ముందు ఇచ్చేటప్పుడు ఏమంటారు, కానుకలు ఇచ్చేటప్పుడు ఏమంటారు, లేదా ఏదైనా చేసేటప్పుడు ఏమంటారు, మీకు ఆత్మ ప్రేరేపణ ఎలా ఉంటే అలాగా చేయండి. వీళ్ళు దొంగలు, నిజంగా చెప్తాం వీళ్ళు దొంగలు. వీళ్ళు ఆత్మ ప్రేరేపణ ఎలాగుంటే అలాగే చేయమని చెప్పి ఇప్పుడు ఆత్మ ప్రేరేపణ బట్టి నచ్చినప్పుడు ఎందుకు నిందలు మోపడం, ఎందుకు బదనాం చేయడం, ఎందుకు మేము పాస్టర్ గింత ఇచ్చాం అంత ఇచ్చాం తర్వాత ఇది తర్వాత అది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అందుకే ఈరోజు ఇలాంటి నీచమైన విశ్వాసులు ఉన్న కారణాన్ని బట్టి ఒకసారి ఒక విశ్వాసం ఏం చేశాడు, దేవునికి నేను ఇంత ఇస్తానని అనుకున్నాడంట, దేవునికి నేను ఇంత ఇస్తాను అని అనుకున్నాడంట. అనుకుంటే అనుకున్న దాంట్లో నుంచి ఆయన ఏమన్నంటే మొత్తం ఒకటేసారి ఇవ్వలేను, 2 భాగాలకి ఇస్తాను, 2 సార్లు ఇస్తానన్నాడు. నేను ఆయన కూడా నేనేమన్నా, బ్రదర్ వద్దు మీ జీవితం కూడా సరిగ్గా లేదు, దయచేసి మీరు ఇప్పుడు ఏం కానుకలు నాకేం లేదు, మీరు ప్రార్థనకు రండి దేవుణ్ణి సరిగ్గా ఎదగండి చాలు అనేసి నేను అన్నాను. లేదు లేదు పాస్టరు, నేను ఎప్పుడు ఇంత అమౌంట్ ఇవ్వలేదు, నేను ఎప్పుడు ఏదో దేని విషయంలో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడు కాబట్టి నేను దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను, దయచేసి తీసుకోవాలని కాలు పట్టుకొని బతిమిలాడు. నేను దగ్గరకు వచ్చి కాలు పట్టుకొని కన్నీళ్ళతో, పాస్టర్ గారు తీసుకోండి పాస్టర్ గారు తీసుకోండి, సరే నేను అన్నాను సరే కానుక తీసుకున్నా కానీ మీ జీవితం సరిగ్గా ఉండాలి మంచిగా ఉండాలని హెచ్చరించి ఏదో కొన్ని విషయాలు జాగ్రత్తలు చెప్పి సరే ప్రార్థన చేసి తీసుకున్నాను. తర్వాత ఒకసారి ఇచ్చారు, రెండోసారి కూడా ఇచ్చేసిన తర్వాత ప్రార్థన అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఏమైపోయింది, ఆయన వేరే వాళ్ళ చెప్పుడు మాటలు విని, వీళ్ళు చెప్పిన మాటలు వినేసి మనసు పాడైపోయాను, ప్రార్థనకు రావటం మానేసి, ప్రార్థనకు రావడం మానేసిన తర్వాత ఇప్పుడు భార్యతో ఏమంటాడంట, భార్యకు వస్తుంది, అయితే ఇప్పుడు భార్యతో ఏమంటాడంట, నా డబ్బులు నాకు ఇచ్చేయమని చెప్పు,
నా డబ్బులు నాకు ఇచ్చేయమని. ఎందుకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది? వారి కుటుంబం కోసం ఎంత కష్టపడి ఉంటాం, ఎంత కష్టపడి ఉంటాం. చిన్న చిన్న పిల్లలు, ఏమంటారు, చెడ్డీలు వేసుకున్న పిల్లలు, అలా ఆ సమయం నుంచి వారి కోసం ప్రార్థన చేసి, వారిని ఓదార్చి, బాధలో ఉన్నప్పుడు ఓదార్చి, ధైర్యపరిచి, ఇవన్నీ చేసి అవన్నీ మర్చిపోయాం. అవి ఇచ్చిన కొద్దీ కానుకను గుర్తుపెట్టుకుని అంటే నా డబ్బులు నాకు ఇచ్చేయమని చెప్పాం. నేను వాళ్ళ భార్యతో ఏమన్నానంటే, అవి దేవునికి ఇచ్చాడు కాబట్టి నాకు ఇవ్వలేదు కాబట్టి నేను ఒక రూపాయి ఇవ్వను అని చెప్పాను. కేసు పెట్టుకుంటా లేకపోతే ఏం చేసుకుంటా చేసుకుంటా. ఈరోజు ఏంటంటే ఇంత అంటే ఇలాంటి ఒక ఎగ్జాంపులే చెప్పాను. వయసులో పెద్ద ఇంకా నేను ఆయన ఎంతో గౌరవించేది, ఎంతో ప్రేమించేది, ఎంతో ఎంతో ఆయన దేవుణ్ణి ఎదిగించడానికి, దేవుణ్ణి బలపరచడానికి ఎంతో ప్రయత్నం చేశాను. ఏవో కొన్ని కారణాలను బట్టి తిరగబట్టడం జరిగింది, లేదా నా మీద ఏదో అయిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? నా డబ్బులు నాకు ఇచ్చే, నేను ఇచ్చినవి నాకు ఇచ్చేయమని చెప్పి. అంటే వీళ్ళ బుద్ధి పుట్టినప్పుడేమో దేవుని పేరు మీద కానుకలు ఇస్తారు, తర్వాత వీళ్ళకు ఏమంటారు మనసు పాడైపోయేసరికి మేము దేవునికి ఏమంటా నేను పాస్టర్కి ఇంత కానుకలు ఇచ్చాము, అంత కానుకలు ఇచ్చాము. పాస్టర్ వాక్యం చెప్తే పాస్టర్ చెప్పినట్టు కాదు, దేవుడు చెప్పినట్టు. మరి వాళ్ళు కానుకలు ఇస్తే మాత్రం దేవునికి ఇచ్చినట్టు కాదు, పాస్టర్కి ఇచ్చినట్టు. వాళ్ళు ఏదన్నా చేస్తే దేవునికి పెంచినట్టు కాదు, దేవునికంట పాస్టర్కి పెంచినట్టు. ఇది ఎక్కడ న్యాయం అర్థం కాదు. అంటే పాస్టర్ ఏదైనా కష్టపడితే ఏమంటా, పాస్టర్ మీకు దేవుడు కృపనిచ్చాడు, మీరు మా కోసం కష్టపడ్డారు, అందులో మీ గొప్ప ఏముంది అంటారు. అదే వీళ్ళు కానుకలు ఇస్తే ఏమంటా, మేము ఏమంటా మీకు ఇచ్చాము, దేవునికి ఏ లేదన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకు ఈ విషయాలు ఎందుకు చెప్తూ ఉన్నారు? ఎందుకంటే పౌలు వలె నేను కూడా నాకున్నటువంటి అధికారాన్ని వినియోగించలేదు. అపోస్తులుడైన పౌలు లేదా మా పైన నాయకులు మాకు అది నేర్పించారు, మాకు అది చూపించారు మాది. కాబట్టి అందుకే ఎప్పుడూ కూడా ఎవరి మీద ఎలాంటి అధికారం చూపడానికి ప్రయత్నం చేయలేదు. ఓ చోటికి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఒక ప్రార్థన వాక్యం అయిపోయింది. కొత్తగా వచ్చిన సిస్టర్ పాస్టర్ గారు మా ఇంటికి కూడా వచ్చి ప్రార్థన చేయండి. సరే ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేసరికి ఆమె ఏంతో కొంత తీసి చేతిలో పెట్టి నేను అన్నాను, వద్దు సిస్టర్ నేను ఫ్రీగా ప్రార్థన చేశాను, ఫ్రీగా ప్రార్థన చేసి నాకు కానుకలు వద్దు, నాకు ఈ డబ్బులు ఏమొద్దు అని చెప్పాను. చెప్తే లేదు పాస్టర్ గారు అది ఇంటికి వచ్చారు అది ఇదని ఏదో. అంటే ఈరోజు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే కానుకలు ఇవ్వటం, లేదా ఇంటికి వచ్చి మీటింగ్ నడిపిస్తే కానుకలు పెట్టడం, కానుకలు ఇవ్వటం, లేదా వచ్చిన వారికి భోజనాలు పెట్టడం, లేదా కొత్త బట్టలు పెట్టడం, లేదా ఇంకేదో, అంటే ఇవన్నీ ఒక ఆచారం అయిపోయింది. అది ఏదో ఆచారపూర్వకంగా విశ్వాసులు చేస్తూ ఉన్నారు, సేవకులు చేయించుకుంటున్నారు. కానీ ఇక్కడ పౌలు అపోస్తలుడైన పౌలు చూపిన మాదిరి ఏంటి? అధికారం ఉంది, అధికారం ఉంది, కానీ అధికారం ఏం చేయలేదు, వినియోగించలేదు. అధికారం ఉంది కానీ ఏం చేయలేదు, వినియోగించు. ఎందుకు? సువార్త ప్రకటించేటప్పుడు ఎవరైనా అభ్యంతర పడతారేమో, ఈ శారీరపరమైన విషయాలను చూసి అభ్యంతర పడతారేమో. అయితే ఈ అభ్యంతర ఎవరిని అభ్యంతర పరచకూడదనే ఉద్దేశంతో వాళ్ళ అధికారాన్ని ఉపయోగించలేదు. తినటంలో, తాగటంలో, తీసుకోవటంలో వీటిలో అధికారాన్ని ఉపయోగించలేదు. అలాగే ఈరోజు నేను కూడా ప్రభేసు క్రీస్తు నామములో పౌలు చూపినటువంటి మాదిరి చొప్పున శారీరపరమైన విషయాల్లో అధికారము చూపకుండా, శారీరపరమైన విషయాలలో అధికారం చూపకుండా, లేదు మీ వెనక మీ పాస్టర్ని నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి మాకు ఏం కావాలి, ఖచ్చితంగా కానుకలు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా అన్నాలు పెట్టాల్సిందే, ఖచ్చితంగా బట్టలు ఇవ్వాల్సిందే, ఇలాంటి నిత్యమైన మనస్తత్వం లేదా ఇలాంటి నిత్యంగా అంటే ఇలాంటి డిమాండ్స్ అనేవి నా దగ్గర నుంచి ఎప్పుడు డిమాండ్ చేయలేదు. ఆ విధంగా డిమాండ్ చేసే మనస్తత్వం కూడా లేదు అని ఈరోజు చాలామంది ఏం చేస్తారు, దేవుని పేరు మీద ఇచ్చి, దేవునికంటూ ఇచ్చి, ఇప్పుడు ఏం చేస్తాం, ప్రచారం చేసుకుంటాం, దేవుడే తింటాడా, దేవుడే వాడుకుంటాడా, దేవుడే ఇది చేస్తాడా, దేవుడే అది చేస్తాడా. ఇది ఎక్కడి న్యాయం? దేవుడు అన్నాలు తినడు, దేవుడు ఏమంట మనలాంటి బట్టలు వేసుకోడు, లేదా దేవుడు మనలాంటి వాహనాలు వాడడు. కాబట్టి ఇక్కడ ఎందుకంటే చాలామంది ఏం చేస్తూ ఉన్నారు, సేవను సేవకుల్ని చాలా చులకనగా, అందుకే వాక్యంలో ఉంది నా సేవకుని నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. సేవ గురించి కానీ సేవకుల గురించి కానీ ఏమంటే చులకనగా మాట్లాడితే దేవుడు మెచ్చాడు, దేవుని కోపము రగులుకుంటుంది. మోషే గురించి సొంత అక్క అన్న అహరోను మిరియాము మాట్లాడితేనే దేవుడు ఏం చేయలేదు, ఒప్పలేదు దేవుని కోపం రగులుకుంది. కానీ ఈరోజు
అందుకని నేను మళ్ళీ మాటి మాటికి చెప్తున్నా, ఎవరో కానుకలు ఆశించి, ఎవరో అన్నాలు ఆశించి, లేదా ఎవరో బట్టలు ఆశించి ఎన్నడూ ఎవరి వెంట వెళ్ళలేదు. ఎవరి వెంట నేను ఇలాంటి శారీరపరమైన లాభాలు లేదా ఈ రాబడిని చూసి నేను సేవ చేయలేదు. ప్రభేసు క్రీస్తు నామంలో చెప్తాను. అయితే ఈరోజు అది చాలామంది ఏమనుకుంటారు, ఆత్మ సంబంధంగా అంటే వాళ్ళ ఆత్మను వారి ఆ ప్రాణాలను రక్షించడానికి వారి కుటుంబ రక్షణ కోసం ప్రయాసపడితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గొప్ప కార్యాన్ని మర్చిపోయి ఈ చిన్న కార్యాన్ని గొప్పగా చెప్పుకుంటారంటే చేసాం అట్లా చేసాం ఇట్లా చేసాం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నారు, ఇవన్నీ ఎందుకు చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏది గొప్పో ఏది ఏమంటే చులకనైందో వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అందుకే ఇక్కడేముంది అంటే దేవుడు సువార్త వలన, అందుకే ఇక్కడేముంది దేవుడు ఏమని నియమించాడు, అలాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకొనలేదు, మీరు నా ఎడల ఇలాగున జరప వలనని ఏ సంగతులు రాయనూ లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్థకము చేయుట కంటే నాకు మరణమే మేలు. అందుకే ఇక్కడేముందంట అంటే ఇలాంటి అధికారాన్ని కూడా నేను వినియోగించుకోలేదు. పౌలు చెప్తున్నాను, పౌలుతో పాటు నేను కూడా ఏకకంఠంతో ప్రభు యేసుక్రీస్తు సన్నిధిలో నేను స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పగలను. నేను కూడా ఏం చేయలేదు, అధికారాన్ని శారీరపరమైన విషయాలలో అధికారాన్ని వినియోగించలేదు. యేసు ప్రభు శారీరపరమైన విషయాల కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం, నీళ్ళ కోసమో దేనికోసమో అధికారం వినియోగించలేదు. దేవుడు మాకెందుకు అధికారాన్ని ఇచ్చాడో మాకు తెలుసు. ఎంతో కొంత దేవుని కృపను బట్టి, మేము ఆ దేవుని వాక్యాన్ని బట్టి అధికారం ఎందుకు ఇవ్వబడింది, ఎక్కడ ఉపయోగించాలి, దేనికోసం అధికారం వినియోగించాలి అనే విషయం మాకు తెలుసు. కాబట్టి నేను ఎన్నడూ కూడా పౌలు వలె నేను కూడా ఏం చేయలేదు, తినటం విషయంలో త్రాగటం విషయంలో దేని విషయంలో కూడా మేమేం చేయలేదు, అధికారం వినియోగించలేదు. అంతకుముందు చెప్పినట్టుగా ఆరంభ దశలో మేము ఏమంటే సేవ ఆరంభ దశలో స్వహస్తాలతో పనిచేసి, ఇప్పుడు చేయమంటే ఇప్పుడు ఎవరన్నా వచ్చి పాస్టర్ గారు ఇప్పుడు మీరు పనిచేసి సేవ చేయాలంటే అది సైతాన్ పని. ఇక్కడ వాక్యం అర్థం కానీ అవివేకులనే మాట. పౌలు కూడా సేవ మొత్తములు అంటే ఎక్కడ సేవ అంటే కొత్త ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు, పౌలు ఎక్కడైనా కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సేవ ఆరంభించేటప్పుడు స్వహస్తాలతో పనిచేసుకొని అక్కడ సేవను ఆరంభించాడు. అంతేకాని ఏమంటా సేవను విడిచిపెట్టి సేవ పార్ట్ టైం చేసి పని చేసుకొని ఏమంటా సేవ చేయలేదు. పొట్టకుటి కోసం పనిచేసి తర్వాత ఏమంట కొంచెం ఏదో మిగిలిపోతే, కొంచెం సమయం మిగిలిపోతే సేవ చేయలేదు. ఆయన ఏమంట 9 నుంచి 5 గంటల వరకు పనులు చేసి 7 గంటలకు మీటింగ్ పెట్టి 9 గంటల వరకు నడిపించేసి ఏమంట ఈ విధమైన సేవ చేయలేదు. వారానికి 2 మీటింగ్లు పెట్టి మిగతా వారంలో మిగతా ఏమంట 5 రోజులు ఏం చేయాలి, ఇష్టారాజ్యంగా పనులు చేసుకొని పైసలు సంపాదించడం కోసం. కాబట్టి ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు అంటే సువార్తను ప్రకటించేటప్పుడు ఎవరికైనా అభ్యంతరం కలగకుండా, నా వలన ఎవరికి అభ్యంతరం కలగకుండా ఉండు నిమిత్తము పౌలుకు ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించలేదు. అలాగే దేవుని మహాకృపను బట్టి, నేను చెప్తూ ఉన్నాను, నేను కూడా ఎప్పుడూ శారీరపరమైన అధికారాన్ని వినియోగించలేదు. అధికారం ఉంది, తినే త్రాగే అధికారం ఉంది, కానీ అధికారాన్ని ఉపయోగించలేదు. కానుకలు తీసుకునే అధికారం ఉంది అంటే శారీరపరమైన ఫలము కోసుకునే అధికారం ఉంది. దండులో కొలువు చేసినందుకు జీతం తీసుకునే అధికారం ఉంది. ద్రాక్ష తోటను వేసినందుకు ఫలం తినే అధికారం ఉంది. గొర్రెల మందను కాచినందుకు ఏమంటే పాలు తాగే అధికారం ఉంది. అధికారం ఉన్నా కూడా పౌలు వలె నేను కూడా అధికారాన్ని, శారీరపరమైన అధికారాన్ని వినియోగించలేదు. శారీరపరమైన విషయాలలో అధికారాన్ని వినియోగించలేదు.